హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 29వ అధ్యాయము 26వ శ్లోకం నుంచి చూద్దాం. 29వ అధ్యాయం వచ్చేసి రాసలీలల కోసం గోపికలు శ్రీకృష్ణుని కలుసుకోవడం అనేటువంటిది ఈ అధ్యాయం. సో ఈ అధ్యాయంలో ఆల్రెడీ మనము కొంత చదువుకున్నాము. శ్రీకృష్ణుడి వేణుగానాన్ని ఊదితే గోపికలందరూ ఆకర్షితులై వాళ్ళు ఏం పని చేస్తున్నా కానీ ఆ పని వదిలేసి, ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలోని అలానే వదిలేసి కృష్ణుడి దగ్గరికి ఒక గోపిక తెలియకుండా ఇంకొక గోపిక పరిగెత్తుకుంటూ అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అక్కడికి వచ్చినటువంటి గోపికలందరినీ చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలుపెట్టారు. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా పిలిచారు గోపికల్ని. ఆయన గోపికలందరూ అక్కడ తనతో ఉండాలి అని కోరుకున్నారు. ఆ రాత్రి కూడా చాలా సుదీర్ఘమైన రాత్రిగా మార్చాలి అని అనుకున్నారు. అప్పుడు గోపికలు ఎక్కువ సమయం పాటు తనతో ఉంటారు అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు కోరుకున్నటువంటి కోరిక. కానీ వచ్చినటువంటి గోపికలను ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు పలు విధాలుగా మాట్లాడుతున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దట్టమైనటువంటి అరణ్యం, ఇక్కడ ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దాటుకుని మీరు ఇక్కడికి రావడము అనేటువంటిది మీకు అంత క్షేమకరమైనటువంటి విషయం కాదు, మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి అని ముందుగా ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక తరువాత మీ సంతానము, మీ భర్తలు లేకపోతే మీ గోవత్సాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి, వాటికి మీరు సేవ చేయాలి, ఆ సేవలన్నీ వదిలేసి మీరు నా దగ్గరికి రావడం అనేటువంటిది అది సరి అయినది కాదు అని వాళ్ళందరినీ కూడా తిరిగి వెళ్ళమని చెప్పారు. అంటే అందులో కొంతమంది వివాహం కానిటువంటి గోపికలు ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి ఆయన మీరు గోవత్సాలకి పాలు తాపించండి అన్నారు. వివాహమై పాలు ఇచ్చేటువంటి వయసు కలిగినటువంటి, పాలు తాగే వయసు ఉన్నటువంటి పుత్రులను కలిగినటువంటి గోపికల్ని మీరు వెళ్ళి మీ పిల్లలకి పాలు ఇవ్వండి అని అంటున్నారు. ఇంకా పెద్దవాళ్ళకి మీ వెళ్ళి మీరు భర్తలకి సేవ చేసుకోండి అని అన్ని రకాల గోపికలకి ఉద్దేశించి ఆయన చెప్తున్నారు. ఒకవేళ మీరు నా యొక్క వేణుగానానికి వశీభూతులైపోయి మీరు గనక వచ్చినట్లయితే, మీరు నా మీద గనక ప్రేమనే వ్యక్తం చేయడము అనేటువంటిది ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే అది సర్వజీవులకి కలగాల్సినటువంటిదే. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమని పొందడము, శ్రీకృష్ణ భగవానుడి పట్ల ప్రేమని వ్యక్తం చేయడము అనేటువంటిది ప్రతి జీవుడికి కూడా సహజమైనటువంటి ప్రవృత్తి. అలాంటి సహజమైనటువంటి అనురాగం మీకు నా మీద కలగడము అనేటువంటిది మెచ్చదగిందే అయింది, అది మంచిదే. కానీ స్త్రీల యొక్క ధర్మం కూడా ఒకటి ఉంది. అయితే మీరు చేస్తున్నది ఏంటి? మీరు నెరవేరుస్తున్నది స్త్రీ ధర్మం కాదు, పరధర్మం అని అంటున్నారు. పరధర్మం అంటే భౌతిక స్థాయిలో చేసేటువంటి ధర్మం కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటిది. పరోధర్మము అని అంటే కృష్ణ భక్తి, భర్తని సేవించటం, తరువాత భర్త యొక్క బంధువులైన మర్యాదగా ప్రవర్తించటం, సంతానాన్ని చక్కగా చూసుకోవడము అనేటువంటిది స్త్రీల యొక్క ధర్మం. శ్రీకృష్ణుని ప్రేమించటము అనేటువంటిది పరోధర్మం. మరి ధర్మము పరోధర్మము అనేటువంటి విషయంలో కాంపిటీషన్ వచ్చినప్పుడు మరి ధర్మం చేయాలా పరోధర్మం చేయాలా అనేటువంటిది మనం అందరం కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కృష్ణ పూజకి మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు, కృష్ణ ప్రేమకు మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు, కృష్ణ భక్తికి మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. యాక్చువల్గా అయితే మనం ఆ రెండు విషయాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఏదైనా కొన్ని కొన్ని సందర్భాలలో కాంపిటీషన్ వచ్చినప్పుడు, ఏది చెయ్యాలి అనేటువంటి కాంపిటీషన్ వచ్చినప్పుడు మన పిల్లల కంటే, మన భర్త కంటే, మన భర్త బంధువుల కంటే కృష్ణుడే ఎక్కువ. ఓకే, సో కృష్ణ భక్తే చేయాలి, అదే గోపికలు చేస్తున్నటువంటి విషయం ఇక్కడ. అయితే ఒకవేళ మీరు పరధర్మం కోసం కాకుండా మీ ధర్మాన్ని కనుక మీరు నిర్వర్తించకపోతే, పరధర్మం కోసం కాకుండా అంటే కృష్ణ భక్తి కోసం కాకుండా మీరు మీ ధర్మాన్ని కనుక వదిలేసినట్లయితే,
ఏంటి మీ ధర్మాన్ని వదిలేయడము అనంటే పతివ్రతా స్త్రీగా ఉండకుండగా ఉండడం. మీరు ఒకవేళ భర్తకి సేవ చేయట్లేదు అనుకోండి, ఎవరికి సేవ చేస్తున్నారు? అది మనం బాగా చెక్ చేసుకోవాలి. భర్తకి సేవ చేయడము అనేటువంటిది స్త్రీ ధర్మం. ఒకవేళ భర్త సేవను వదిలేసింది అనుకోండి, ఆ స్త్రీ పాపాత్మురాలవుతుంది. భర్త సేవను వదిలేసినటువంటి ఆ స్త్రీ ఒకవేళ కృష్ణ సేవ చేస్తుంది అనుకోండి, ముక్తురాలవుతుంది. భర్త సేవ చేసిన వదిలేసినటువంటి ఆ స్త్రీ కృష్ణ సేవని చేయకుండా ఇంకెవరికో సేవ చేస్తుంది అనుకోండి, అది అధర్మం అవుతుంది, పాపం అవుతుంది. అలాంటి స్త్రీ ఉత్తమ గతిని పొందుతుంది. ముక్తిని పక్కన పెట్టండి, ఉత్తమ జన్మని పక్కన పెట్టండి. ఏ జంతు జీవితానికో ఏ పాపాత్ములకి రావాల్సినటువంటి జన్మ అనేటువంటిది ఆ స్త్రీకి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ భర్త చేతగాని వాడైనా, భర్త తెలివి తక్కువ వాడైనా, భర్త జ్ఞానవంతుడు కాకపోయినా, భర్త ధనవంతుడు కాకపోయినా, ఆ భర్తకి సేవ చేయటము అనేటువంటిది స్త్రీ యొక్క ధర్మం. అలా చేసినటువంటి స్త్రీ ఒకవేళ గనక తన భర్త తుడయ్యున్నట్లయితే ఆ స్త్రీ భగవంతుడి యొక్క సేవ చేసినట్లే. ఒకవేళ ఆ స్త్రీ భర్త గనక భక్తుడు కానట్లయితే కనీసంగా ఆ స్త్రీకి ఉత్తమ జన్మైనా లభిస్తుంది. అంతేకాని నీచ జన్మలైతే రావు. నీచ జన్మలైతే ఎప్పటికీ భర్తకి సేవ చేసినటువంటి భార్యకి నీచ జన్మ రాదు. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంతవరకు అది తెలుసుకున్నాం. కానీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామండి? ఏదో ఒక భౌతిక లాభాన్ని ఆశించి బంధాలు అనేటువంటివి ఏర్పరచుకుంటున్నాం, అది భార్యాభర్తల సంబంధంతో సహా. ఎప్పుడైతే భార్య నుంచి భర్తకు పొందాల్సినటువంటి ఆ లాభాన్ని, లేకపోతే భర్త నుంచి భార్య పొందాల్సినటువంటి ఆ లాభాన్ని వాళ్ళు పొందకపోతే వాళ్ళిద్దరు కలిసి కూడా ఉండరు, విడాకులు తీసుకుంటారు. ఎందుకు నేను వీడికి అనవసరంగా సేవ చేయాలి? వీడికి వీడు దేనికి పనికిరాడు, వీడి వల్ల నాకు రావాల్సినటువంటి లాభం నాకు రాదు, నాకు రావాల్సిన సుఖం నాకు రాదు అనేటువంటి భావనలో స్త్రీలు భర్తలకి వాళ్ళ భర్తలకి విడాకులు ఇస్తున్నారు. ఇది లౌకిక స్థాయిలో ఉన్నటువంటి బంధాలు. అలాంటి బంధాలు ఎప్పటికీ కూడా మనకి ఉత్తమమైనటువంటి గమ్యాన్ని మనకి ఇవ్వవు. కాబట్టి ఒకప్పుడు లాగా భార్యాభర్తల బంధము అనేటువంటిది ఆ ఇద్దరికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడేలా మనం ఇప్పుడు కనుక మార్చుకోగలిగితే శాస్త్ర సమ్మతం ప్రకారంగా మనము గృహస్థ జీవనాన్ని గడిపినట్లు అవుతుంది. భర్త మన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడాలి, భర్త యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి మనం తోడ్పడాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నిజమైనటువంటి భార్యాభర్తల సంబంధాన్ని మనం నెరవేర్చినట్లు అవుతుంది. అలా కాకపోతే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈ బంధము కేవలం అది భౌతిక లాభాల కోసమే అవుతుంది తప్ప వేరే ఎందుకు కాదు. దానివల్ల ఇద్దరికీ వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ఓకే, ఇది మనం ఇంతవరకు చదువుకున్నాం. ఇంకా కృష్ణుడు గోపికలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది 26వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. నరసింహారావు ప్రభుజ అస్వర్ఘ్యమయ సస్యం చ పల్ఘు కృచ్ఛ్రం భవ భయావహం అస్వర్గయ స్వర్గీయమయం చస్యం చ పల్గు కృచ్ఛం భయావహం జుగుప్సితం చ సర్వత్ర హ్యోపపత్యం కుల స్త్రియః జుగుప్సితం చ సర్వత్ర హ్యోపపత్యం కుల స్త్రియాం కుల స్త్రీకి కృచ్ఛమగు జార ప్రవృత్తి సర్వదా నిందనీయమైనది. అది ఆమెకు స్వర్గ ప్రాప్తిని నిరోధించును, అపకీర్తిని కలిగించును, కష్టమును భయమును కలగజేయును. హరే కృష్ణ ప్రభుకి దండవత్. ఎప్పుడైతే జార ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీకి వచ్చేటువంటి నష్టాల గురించి చెప్తున్నారు. జార ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీ స్వర్గలోకానికి వెళ్ళదు, అంటే ఉత్తమ లోకాలకి వెళ్ళదు. ముక్తి అనేటువంటిది కృష్ణ భక్తి చేసినప్పుడే వస్తుంది.
వాళ్ళు కృష్ణ భక్తి చేయట్లేదు, భర్తని సేవించట్లేదు, అంటే ఏం చేస్తున్నట్టు, జాన ప్రవృత్తిని కలిగినటువంటి స్త్రీగా మారిపోయినట్టు. అలాంటి స్త్రీ ఉత్తమ లోకాలని పొందదు, పైగా నిందనీయమైనటువంటిది, ఆమెని అందరూ కూడా నిందిస్తారు, అపకీర్తి కలుగుతుంది ఆమెకి, అనేక రకాలైనటువంటి కష్టాలకి భయాలకి ఆమె కారణమవుతుంది. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం సుజాతమాత. శ్రవణాదర్శనాధ్యానాయి భావోను కీర్తనాత్. శ్రవణాధర్శననాధ్యానాన్ నాన్మయ భావోను కీర్తనాత్. శ్రవణాదర్శనాధ్యానాం మయి భావోను కీర్తనాత్. శ్రవణాధర్శనాధ్యానాన్మయ భావోను కీర్తనాత్. న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహం. నథ సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. నా కథాశ్రవణము వలన, నా శ్రీ విగ్రహ దర్శనము వలన, నా ధ్యానము వలన, శ్రద్ధతో నా మహిమలను కీర్తించుట వలన నా ఎడ దివ్య ప్రేమ ఉత్పన్నమవును. కేవలము నా చెంత నిలిచియున్నంత మాత్రమున అట్టి ఫలము కలగదు. కనుక మీరు ఇండ్లకు వెడలుడు. భాష్యం: శ్రీకృష్ణుడు నిక్కముగా దారుణముకు బాధము కావించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఒక లౌకికమైనటువంటి స్త్రీల విషయంలో మాట్లాడాల్సినట్టు మాట్లాడతారు. మనందరం కూడా ఎప్పుడైనా శ్రీకృష్ణ భక్తి అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు మనందరినీ కూడా కృష్ణుడి నుంచి దూరం చేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎవరు మాయ ప్రభావంలో మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా మనం బయటికి వెళ్తాం. మాయ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందండి? మాయ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది? స్వయంగా మాయ మనకున్నటువంటి మంచి చెడు గుణాలతో మన మీద ఆక్రమణ చేస్తుంది. మాయ చేతిలో ఆయుధాలు మనకున్నటువంటి గుణాలే. మనము భగవంతుడి చెంతకు చేరడానికి మనకి ఏది వీక్నెస్ దాన్ని పట్టుకుంటుంది మాయ. ఆ వీక్నెస్ తోటి మనల్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. కొంతమందికి కుటుంబ సభ్యులు వీక్నెస్ అవ్వచ్చు, కొంతమందికి వాళ్ళ ప్రేమ వీక్నెస్ కావచ్చు, కొంతమందికి వాళ్ళ యొక్క వృత్తి వీక్నెస్ కావచ్చు, కొంతమందికి అనేక రకాలైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పనులు, ఇవన్నీ కూడా మనల్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తాయి. మాయం చేస్తుంది, మనల్ని బిజీగా ఉంచేస్తుంది ఆ పనుల్లో, ఆ ప్రేమలో, ఆ వ్యక్తుల మధ్యలో, ఆ బంధాలలో మనల్ని చాలా బిజీగా ఉంచింది. ఇవన్నీ ఏమీ లేవనుకోండి, మనకంటూ కొన్ని మంచి గుణాలు కూడా ఉంటాయి. ఓకే, ఆ మంచి గుణాలు ఏంటి? అందరినీ మంచిగా చూసుకోవడం, అందరి పట్ల జాలి దయని కలిగి ఉండడం, అందరికీ దాన ధర్మాలు చేయడం, ఇలాంటి గుణాలు కూడా ఉంటాయి మనకి. మాయం చేస్తుంది, వీడికి చెడు గుణం ఏమీ లేదు, వీడు దేనికి ఆకర్షితుడు కాడు, వీడికి అన్ని మంచి గుణాలే ఉన్నాయి, పుణ్యాత్ముడు వీడు అని చెప్పేసి వదిలేస్తుంది మాయా. వదిలేదు, మనల్ని ఆ పనుల్లోనే ఉంచుతుంది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. ఉదాహరణకి మనము జడభరతుడి విషయం చూసాం. ఓకే, భరతుడు ఎంత గొప్పవాడు, ఆయనలో ఏమైనా వీక్నెస్ ఉందా? గొప్ప భక్తుడు, చాలా గొప్ప భక్తుడు, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడే, తను యవ్వనంలో ఉన్నప్పుడే, భార్య పిల్లలు కలిగి ఉన్నప్పుడే, రాజ్యాధికారాన్ని పొంది ఉన్నప్పుడే అన్నిటినీ వదిలేసి ఆయన వానప్రస్థాశ్రమం తీసుకుంది. చేతగాని టైంలో తీసుకోలేదు వానప్రస్థాశ్రమం. తనకున్నటువంటి బంధాలు తనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డం కాకూడదు అని వాటన్నిటిని వదిలిపెట్టేశారు. అయితే తను పాలన చేసినటువంటి సమయంలో ఆ పాలనలో ప్రజలందరూ కూడా భక్తులుగా మారేలా పాలన చేశారు. ప్రజలందరి మీద ఆయన కరుణా స్వభావాన్ని ప్రకటించారు. అందరి కష్టాన్ని తన కష్టంగా తీసుకున్నారు. ఒక భక్తుడు అలానే చేస్తారు. అలాంటి వ్యక్తికి ఉన్నటువంటి చెడు గుణం ఏంటి చెప్పండి? అలాంటి వ్యక్తికి భగవంతుడి దగ్గరికి ఆయన రాజ్యాన్ని పాలించినా గానీ భగవత్ సేవగానే రాజ్యాన్ని పాలించారు. కుటుంబంతో కలిసి ఉన్నా గానీ భగవత్ సేవగానే కుటుంబంతో కలిసి ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద మాయ ఎటాక్ ఎలా చేసింది? అలాంటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఏమిటి అని అంటే,
ఇతర జీవుల పట్ల ఆయనకు ఉన్నటువంటి కరుణ. ఆ కరుణ అనేటువంటి వీక్నెస్ తోటి మాయ భరతుణ్ణి ఒక జింక పిల్ల మీద కరుణ పొందేలా చేసింది, చేసి భగవంతుడి నుంచి దూరం చేసేసింది. ఒకవేళ మనం ఇవన్నీ జయించేసామనుకోండి, అంటే మాయనే జయించేసినట్టు, మాయను జయించినంత మాత్రాన మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతామా? కృష్ణుడు మనవాడైపోతాడా? మనం కృష్ణుడికి అత్యంత సన్నిహితులం అయిపోతామా మాయను జయించినంత మాత్రాన? ఇంకొక పరీక్ష ఉంటుంది. ఏం పరీక్ష అది? కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే అంతకాలే చ మామేవ యోగమాయ పరీక్ష ఉంటుంది. ఓకే, లాస్ట్ ఫైనల్ టెస్ట్. ఓకే, యోగమాయ పరీక్ష అంటే ఏంటి? స్వయంగా కృష్ణుడే తన మాయతోటి తను తన నుంచి దూరం చేస్తారు మనల్ని. ఓకే, అంటే మనల్ని కృష్ణుని దేవుడిగా ఆరాధించే స్థితిలో మనల్ని ఉంచరు, కానీ కృష్ణుని మీద ప్రేమనైతే ఉంచుతారు. అలాంటి స్థితిలో కూడా మనం కృష్ణుడికి దగ్గరగానే ఉంటున్నామా లేదా అని చివరి టెస్ట్ చేస్తారు, యోగమాయ టెస్ట్ అని. మహామాయ టెస్ట్ లో పాస్ అయిన మనము యోగమాయ టెస్ట్ లో కూడా పాస్ అయితే అప్పుడు కృష్ణుడు పొందుతాం. ఓకే, బృందావనంలో ఉండేటువంటి గోపికలందరూ కూడా యోగమాయ టెస్ట్ ఇప్పుడు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా చెక్ చేయాలి. ఓకే, ఆ యోగమాయ టెస్ట్ లో భాగంగానే ఇప్పుడు శ్రీకృష్ణుడు కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళమని చెప్తున్నాడు. ఓకే, నా నుంచి మీరు దూరంగా వెళ్ళండి, నా నుంచి మీరు వెళ్ళిపోయి మీ భర్తలకి సేవ చేసుకోండి, మీ పిల్లలకి సేవ చేసుకోండి. యాక్చువల్గా అయితే వీళ్ళు చేసినటువంటి పని చాలా మంచి పని, కృష్ణుడి మీద భక్తితోటి ప్రేమతోటి అక్కడికి వచ్చారు. నా కథాశ్రవణం వలన, నా విగ్రహ దర్శనం వలన, నా ధ్యానం వలన, శ్రద్ధతో నా మహిమలను కీర్తించటం వలన నా మీద మీకు దివ్యమైనటువంటి ప్రేమ అనేటువంటిది వస్తుంది. కేవలం నా చెంత నిలిచి ఉన్నంత మాత్రాన అట్టి ఫలము కలగదు. కాబట్టి ఇక్కడ ఉండకండి, కాబట్టి మీరు ఇక్కడ ఉండకండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ ఉండకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉంటే పట్టేసుకుంటాను నేను, మీరు ఇక్కడ ఉంటే మాయ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, మీరు ఇక్కడ ఉంటే నా ప్రేమలో పడిపోతారు, మీరు ఇక్కడ ఉంటే నన్ను వదిలిపెట్టడం అనేటువంటిది కష్టమవుతుంది, కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. అర్థమైందండి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, కృష్ణుడి ప్రేమ పొందడం అంత ఈజీ కాదు, కృష్ణుడే నెట్టేస్తాడు మనల్ని. ఓకే, ఎవరూ నెట్టకపోతే కృష్ణుడే నెడతారు. మహామాయ నడితే ఓకే, యోగమాయ నడితే ఓకే, మహామాయని దాటుకొని యోగమాయని దాటుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక కృష్ణుడు కూడా నెట్టేస్తాడు. అప్పుడు కూడా మనం పాస్ అవ్వాలి, అప్పుడే మనం కృష్ణ ప్రేమను పొందగలుగుతాం. ఓకే, నెక్స్ట్. ఇక్కడ వరకు కృష్ణుడు మాట్లాడారు. యాక్చువల్గా అయితే కృష్ణుడికి వాళ్ళని వెళ్ళగొట్టడంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఓకే, కృష్ణుడు కావాలని కోరుకున్నారు, కాకపోతే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కృష్ణుడు. ఇప్పుడు 28వ శ్లోకం ఇంకా నెక్స్ట్ సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారో చెప్తున్నారు. ఆ తర్వాత గోపికలు మాట్లాడతారు కృష్ణుడి యొక్క ఇప్పుడు వరకు చెప్పినటువంటి అబ్జెక్షన్స్ కి. ఇప్పుడు గోపికల సమాధానం ఏం చెప్తారో చూద్దాం. 28వ శ్లోకం శ్రీష మాతరు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుకవాచ శ్రీ శుకవాచ ఇతి విప్రియమాకర్ణ్యా గోప్యో గోవింద భాషితం. ఇతి విప్రియమాకర్ణ్యా గోప్యో గోవింద భాషితం. విషన్నా భగ్న సంకల్పాశ్చాంత చింతామాపుర్ధురత్యయాం. విషన్నా భగ్న సంకల్పా చింతామాపుర్ధురత్యయాం. సుఖదేవ గోస్వామి పలికెను, గోవిందుడు పలికిన ఆ అప్రియమగు వాక్కులను విని గోపికలు విషన్నులైరి తమ గొప్ప ఆశలన్నీయును భగ్నము కాగా వారు దాటన సఖ్యమగు చింతకు లోనైరి. భాష్యం, ఏమి చేయవలనో గోపికలు ఎరుగుజాలకుండిరి. కృష్ణుని పాదములపై పడి కరుణించవనుచు బోర్న ఏడవవలెనని లేదా అతనికి దూరమై ఇండ్లకు మరలవలెనని భావించిరి. కానీ ఈ రెండిటిలో దేనిని చేయజాలక వారు తీవ్రమగు చింతకు లోనయ్యిరి. హరే కృష్ణ గురించి. ఇప్పుడు గోపికల పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్నో ఆశలతోటి కృష్ణుడి దగ్గరికి వచ్చారు, కానీ కృష్ణుడు వాళ్ళని తిరిగి వెళ్ళిపోమన్నారు. తిరిగి వెళ్ళాలా లేకపోతే
కృష్ణుడి పాదాల దగ్గరనే బోరునమని ఏడవాలా అనేటువంటి చింతలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చింతిస్తున్నారు, వాళ్ళ ఆశలన్నీ భగ్నమయ్యాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చింతకు లోనయ్యారు. నెక్స్ట్ 29వ శ్లోకం. ఉషశ్రీ మదర్ శ్వసనేన సుష్యన్ కృత్వా ముఖాన్యవ శుచః శ్వసనేన సుష్యద్ బింబాధరాణి చరణేన భువః లిఖంత్యః. బింబాధరాణి చరణేన భువః లిఖంత్యః. అస్త్రైరుపాత్తమపస్మసిభి కుచ కుంకుమాని. అశ్రైరుపాత్తమసిభిః కుచ కుంకుమాని. తస్తు నృజంత్యా ఉరు దుఃఖ భరాస్మ తూష్ణీం. తస్తు నృజంత్యా ఉరు దుఃఖ భరాః స్మ తూష్ణీం. హరే కృష్ణ ప్రభుజీ దండవెత్తున్నాం. ప్రభాల వారి భావము తలలను క్రిందకు దించుకుని భారము దుఃఖపూర్ణ శ్వాసచే బింబాధరములు ఎండిపోగా గోపికలు కాలి బొటన వ్రేళ్లతో భూమిపై దియసాగిరి. కాటుకతో నిండిన అశ్రుధారలు వారి స్తనములపై పూను పూసుకొని కుంకుమను కడిగి వేసెను. ఆ విధముగా వారు దుఃఖభారమును మౌనముగా మోయించి నిలబడిరి. ప్రభుపాదుల వారి భాష్యము గోపికలు ఇట్లు భావించిరి. మన ప్రేమచే శ్రీకృష్ణుడు జయింపబడనిచో అది విశుద్ధ ప్రేమ కానే కాదు. శ్రీకృష్ణుని మనము చక్కగా ప్రేమింపజాలనిచో మన జన్మ వలన లాభమేమిటి? అత్యధిక దుఃఖము వలన కలిగడి వేడి శ్వాసచే వారి బింబాధరములు ఎండిపోవచుండెను. సూర్యతాపముచే పక్వమగు బింబఫలములు ఎండినప్పుడు వాటిపై నల్లని మచ్చలు కలిగి ఆ ఫలములు మెత్తగా నవ్వును. గోపికల అందమైన పెదవులు కూడా అట్లే మారినవి. నోట మాట రాక వారు మౌనముగా శ్రీకృష్ణుని ఎదుట నిలబడిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే కృష్ణుడు ఇలా మాట్లాడారో వాళ్ళు మాట్లాడటానికి కంటే ముందు వాళ్ళు చెప్పలేనటువంటి బాధలో ఉన్నారు వాళ్ళు. ఓకే, అయితే వాళ్ళు కోరుకున్నది, మన మామూలుగా మనం కోరుకున్నది, మనం అనుకున్నది మనకు జరగకపోతే మన యొక్క భావన ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులకి గోపికలు కూడా వెళ్ళిపోయారు. నోరు ఎండిపోతుంది, ఓకే, దప్పికవుతుంది. అలానే వీళ్ళకి కూడా వీళ్ళ పెదాలన్నీ కూడా ఎండిపోయాయి. బింబాధరములు అంటే పెదేములు, పెదాలు ఎండిపోయాయి, తల దించేసుకున్నారు దుఃఖపూర్ణమైనటువంటి శ్వాస వల్ల. బింబాధరములు ఎండిపోగా గోపికలు కాలిబొటన వేళ్లతో భూమిపై గీయసాగారు. ఓకే, ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. ఇక వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. కృష్ణుడేమో వాళ్ళ దగ్గరికి రావద్దు అంటున్నారు, ఎందుకంటే ఇది అనైతికము అని చెప్తున్నారు. కృష్ణుడు ఇది నైతికమైనటువంటి పని కాదు, అనైతికము అని చెప్తున్నారు. మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎందుకు ఈ లీల అనైతికం కాదు అని. కానీ కృష్ణుడే చెప్తున్నారు ఇక్కడ ఈ లీల అనైతికము, ఇక్కడికి మీరు రాకూడదు అని చెప్తున్నారు. అందుకనే వీళ్ళకి అశ్రువులు ఆగడం లేదు. ఆ విధంగా వాళ్ళు దుఃఖభారాన్ని మౌనంగా మోస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. మంగతాయర్ మదర్ ప్రేష్టం ప్రేయేతరమివ ప్రతిభాషమాణం. మంగతాయర్ మదర్, లక్ష్మీ మదర్, మ్యూట్ లో ఉన్నారు మదర్జీ. ఓకే, ప్రభుజీ నేను చదవను. రాధారాణి మదర్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రేష్టం ప్రేయేతరమివ ప్రతిభాషమానం. శ్రేష్టం ప్రేతరమివ ప్రతిభాషమానం. కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామాన్. కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామాః. నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించన్. నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించిత్. సంరంభగర్ధదగరో భ్రువతానురక్తాన్. సంభ్రంభ
గదా గిరో బృవతానురక్త. శ్రీకృష్ణుడు వారు ప్రియుడయ్యను. అతని కొరికయ్యే వారు సర్వవాంఛలను త్యజించిండెను. వారితో అతడు ప్రతికూలముగా పలుకుచుండెను. అయినను వారు అతని ఎడ అకుంఠితమగు అనురక్తిని కలిగియుండిరి. అప్పుడు వారు రోదించుటను ఆపి కన్నులను తుడుచుకొని కలవరముతో గద్గద స్వరమున ఇట్లు పలికిరి. ప్రభుపాదుల వారి భాష్యం. గోపికలు ఇప్పుడు శ్రీకృష్ణునకు సమాధానముసుగా సిద్ధపడిరి. కృష్ణుని ఎడగల తీవ్రమగు ప్రేమ వలనను, అతనిని విడుచుట యందుగల అసమ్మతి వలనను కలిగిన క్రోధము చే వారి కంఠం గద్గదమయ్యను. తమను శ్రీకృష్ణుడు పరితరించుటను వారు ఎంత మాత్రమును అనుమతించబోరు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, సో కృష్ణుడుకు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అన్ని కోరికలని కూడా వాళ్ళు కృష్ణుడి కోసం తీర్చగలరు. వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సరే కృష్ణుడి కోసం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా ఎవరి కోసమైతే అన్ని వదులుకుంటారో వాళ్లే వాళ్ళని వద్దన్నారు. ఓకే, ఇంకప్పుడు వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. సో అకుంఠితమైనటువంటి అనురక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు రోదిస్తూ కన్నుల నుంచి వస్తున్నటువంటి నీళ్ళని ఆపుకొని మరి కలవరంతో వాళ్ళు ఇప్పుడు గద్గద స్వరంతో మాట్లాడుతున్నారు. ఓకే, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 31వ శ్లోకం లతామత. శ్రీ గోప్య ఉవాచ శ్రీ గోప్య ఉవాచ. మైవం విభోర్హతి భవాన్ గతితుం రుశంససం. మైవం విభోర్హతి భవాన్ గతితుం రుశంసం. సంత్యజ్య సర్వ విషయాం స్తవ పాదమూలం. స్తంజస్య సర్వ విషయాం స్తవ పాదమూలం. భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్. భక్తా భజస్వ దురవగ్రహమాతుజస్మాన్. దేవో యథాధీ పురుషో భజతే ముముక్షూన్. దేవో యదాతి పురుషో భజతే ముముక్షూన్. సౌందర్యవంతులకు గోపికలు పలికిరి. ఓ సర్వశక్తిమంతుడా, నిర్దయగా నీ విట్లు పలకరాదు. నీ పాద పద్మములను భక్తితో సేవించుటకు సర్వ భౌతిక భోగములను త్యజించినట్టి మమ్ము త్యజింపవలదు. మొండి పట్టు కలవాడా, ఆదిదేవుడగు నారాయణుడు మోక్ష యత్నము కావించడి, తన భక్తులను అనుగ్రహించడి రీతి మమ్ము నీవు అనుగ్రహించుము. హరే కృష్ణ ప్రభు. గోపికలు మాట్లాడుతున్నారు, నువ్వు సర్వశక్తివంతుడు, నిర్దయగా నువ్వు ఇలా పలకకూడదు. నీ పాద పద్మములను భక్తితో సేవించుటకు సర్వభౌతిక భోగములను త్యజించినట్టు మమ్ము త్యజింపవలదు. మొండి పట్టు కలవాడా, ఆదిదేవుడు నారాయణుడు మోక్షయత్నము కావించడి, తన భక్తులను అనుగ్రహించడి రీతి మమ్ము నీవు అనుగ్రహింపము. సో కృష్ణుని ఉద్దేశించి అంటున్నారు వీళ్ళు, నువ్వు నిర్దయగా నువ్వు ఇలా పలకకు. మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కోసం ఏ విధంగా అయితే నారాయణుడు వాళ్ళకి సహకరించి వాళ్ళకి సహాయం చేస్తారో ఆ విధంగా నీ పాద పద్మాలని ఆశ్రయించినటువంటి మమ్మల్ని కూడా అలానే సహకరించు అని చెప్తున్నారు. మేము సర్వ భౌతిక భోగాలని త్యజించి నీ పాద పద్మాలని ఆశ్రయించాం. సో నీ అనుగ్రహం మాకు కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు, ఏడుస్తూ మాట్లాడుతున్నారు గోపికలు. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ ఆది దేవుడకు నారాయణుడు అని అన్నారు, ఎలా అర్థం చేసుకోవచ్చు? వాళ్ళందరికీ కృష్ణుడు దేవుడు అని తెలియదు, వాళ్ళందరికీ నారాయణుడు కృష్ణుడి నుంచి వచ్చాడని తెలియదు, వాళ్ళందరూ నారాయణుడే వాడు దేవుడు, నారాయణ పూజిస్తారని చెప్పారు ఒకసారి. వాళ్ళు నారాయణ పూజ చేస్తారు, అవును ప్రభుజీ, పూజిస్తారు. నారాయణ పూజిస్తారు, కృష్ణుడిని ప్రేమిస్తారు. అది వాళ్ళని ఆయన పూజిస్తారు, కానీ ఆది దేవుడు అని వారిని భావించినట్టుగా అనిపిస్తుంది ప్రభుత్వం. మరి నారాయణుడు ఆదిదేవుడు కదా, కృష్ణుడి నుంచి వచ్చారు కదా. నారాయణుడు ఆదిదేవుడే కదా, నారాయణుడికి కృష్ణుడికి ఏం తేడా? ఏం లేదు, కృష్ణుడి యొక్క విస్తారమే కాబట్టి ఏం తేడా లేదు. కాబట్టి ఈ ఆది ఇప్పుడు ఈవెన్ నందుడు కూడా నారాయణుడి యొక్క భక్తుడు, విష్ణుమూర్తి భక్తులు వీళ్ళంతా. ఓకే, వైష్ణవులు వీళ్ళంతా. ఓకే, ఓకే అనుకుంటున్నారు ప్రభు. ఏ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా కానీ వైష్ణవులే, రుద్ర సాంప్రదాయంలో ఉన్న, శ్రీ సాంప్రదాయంలో ఉన్న, కుమార సాంప్రదాయంలో ఉన్న, బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్న, వైష్ణవులే సమానంగానే గౌరవించాలి, ఒకే విధంగా గౌరవించాలి.
ఓకే, ఏం తేడా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కల విధానం. కొంతమంది వైధి భక్తి చేస్తారు, కొంతమంది రాగానుగ భక్తి చేస్తారు. ఓకే, అలా మరి శ్రీ సంప్రదాయంలో నారాయణ చేరిక ప్రభుజీ. శ్రీ సంప్రదాయంలో నారాయణ పూజ కాబట్టి ఎవరికి చేస్తారు? అమ్మవారిని ఎక్కడ చేస్తుంటారు కదా ప్రభు? అమ్మవారిని నన్ను నారాయణ చేస్తారు మాతాజీ. విష్ణు, శ్రీ విష్ణువు సంప్రదాయంలో విష్ణు అంటారు కదా, నారాయణ విష్ణు లక్ష్మీదేవి, లక్ష్మీ నారాయణ లక్ష్మీదేవి పూజ విష్ణు ఎక్కువగా చేస్తారు. లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఎక్కువ లక్ష్మీదేవినే చేస్తుంటారు. అలా ఏం కాదు మాది, అలా లక్ష్మీనారాయణుడు. ఓకే ఓకే, నెక్స్ట్. సునీత మాతాజీ, యత్పత్యపత్య సుహృదాం మునువృత్తిరంగాం. సుహృదామనువృత్తిరంగా స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మ విధాత్వయోక్తం. స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మ విధాత్వయోక్తం. నాస్త్యేవమేతదుపదేశ పదే త్వయీశే. అస్త్యేవమేతదుపదేశ పదే త్వయీశే. శ్రేష్టో భవాంస్తా అనుభృంశ అనుభృతాం కిల బంధురాత్మా. శ్రేష్ఠో భవాంస్తానుభృతాం కిల బంధురాత్మా. భావము, కృష్ణ భర్తను సంసారమును బంధువులను శ్రద్ధతో సేవించుటయే స్త్రీకి పరమధర్మమని ధర్మ కోడిగునుగా నీవు ఉపదేశించుతు ఈ నియమము సరైనదేనని మేము అంగీకరించినను వాస్తవము ఈ సేవ ఈ సేవను నీకు వనరించవలసి ఉన్నది. దేవా, నిజమునకు ఎల్ల శరీరదారులకు నీవే పరమ మిత్రుడవు, నీవే వారి సన్నిహిత బంధువు ఆత్మను అయి ఉన్నాడు. భాష్యము, శ్రీకృష్ణుడే సర్వాత్మలకు ఆత్మ, పరమ ప్రియ మిత్రుడు, శ్రేయోభిలాషి అయి ఉన్నాడు. దీని గురించి శ్రీమద్ భాగవతం 11.5.41 నుండి ఇట్లు చెప్పబడినది. దేవర్షి భూతాప్త నృణాం పితృనాం నటిం కరో నాయం ఋషి చ రాజన్ ఋణీ చ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. రాజా, సమస్తమకు భౌతిక కర్మలను త్యజించి సర్వులకు ఆశ్రయమసుడు ముకుందుని పాదపద్మములను పూర్తిగా ఆశ్రయించిన వాడు దేవతలు గాని దేవతలకు గాని ఋషులకు గాని సాధారణ జీవులకు గాని బంధుమిత్రాదులకు గాని లేదా పితృదేవతలకు గాని రుణపడి ఉండడు. ఈ జీవులందరూ భగవద్ అంశులే అయినందున భగవత్ సేవకు అంకితమైన వాడు అట్టి వ్యక్తులను వేరుగా సేవించిన అవసరము లేదు. సృష్టికర్తయ్యకు భగవంతుని నుండియే అధికారత ఆవిర్భవించును. భర్తలు, తల్లులు, ప్రభుత్వ నాయకులు, ఋషులు మున్నగు సహజ రూప అధికారులు భగవంతుని నుండియే శక్తిని అధికారమును పొందెదరు. కనుక తమను అనుసరించు వారికి వారి వారు భగవత్ ప్రాతినిధ్యమును వహించవలెను. మూల పరతత్వమునకు హృదయపూర్వకంగా భక్తియుత సేవలను వ్యక్తి పైన పేర్కొనబడిన గౌణ అధికారులను సేవించడం ద్వారా పరతత్వమును పరోక్షంగా సేవించని అవసరం లేదు. కానీ భగవత్ శరణాగతుడ వ్యక్తి అయినను భగవంతుని ప్రత్యక్ష ప్రతినిధియే గాని పరోక్ష ప్రతినిధి కానట్టి గురుదేవుని సేవను కొనసాగించును. ప్రామాణికుడు ఆచార్యుడు లేదా గురుదేవుడు శిష్యుని శ్రీకృష్ణ పాదారవిందముల చెంతకు చేర్చడి పారదర్శక మాధ్యమము వంటి వాడు. మనుషుడు పరతత్వముతో ప్రత్యక్ష సంపర్కమును బలిసినప్పుడు పరోక్ష అధికారులందరూ చల్లని వారగుదురు. గోపికలు ఈ మూల విషయమును శ్రీకృష్ణునికి వివరింపబోరిది. ఈ శ్లోకమును తెలుపబడినట్లు కొందరు సాహసవతులైన గోపికలు కృష్ణుని అతని వచనములతోనే పరాజితం చేయటకు యత్నించింది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఈ శ్లోకంలో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఓకే, ఏమని చెప్తున్నారు గోపికలు ఫస్ట్ అని అంటే, మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది మేము వింటాం. భర్తను సేవించాలి, సంతానాన్ని సేవించాలి, బంధువులని సేవించాలి, శ్రద్ధతో సేవించాలి. ఇది ఒక స్త్రీకి ధర్మం, కరెక్టే. అయితే మేము ఈ నియమాన్ని సరైంది అని అంగీకరిస్తున్నప్పటికీ, ఒకవేళ మేము ఇది చెయ్యకుండా నీ సేవ చేసినట్లయితే, నీ సేవ కనుక మేము చేసినట్లయితే అది ఈ సేవలన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి సేవ అని. మామూలుగా మనము పుట్టుకతోటే మనకు కొన్ని రుణానుబంధాలు ఉంటాయి. ఓకే, మనం అనుకుంటాము మనం ఎవరికి రుణానుబంధం లేదు అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఏంటంటే మనకు తెలియకుండానే మనం పుట్టుకతోటే రుణానుబంధాన్ని కలిగి ఉన్నాం. అది ఎలా అంటే,
తల్లిదండ్రులకి మనం రుణాను బంధాన్ని కలిగి ఉండాలి. ఓకే, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనము ఎప్పటికీ కూడా రుణపడి ఉండాల్సిందే. అయితే వాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి? వాళ్ళ సౌకర్యాలన్నీ చూసుకుని, వాళ్ళ వృద్ధాప్య సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులని ఏర్పాటు చేసి, వాళ్ళకి మనం చేయాల్సినటువంటి సేవను కనుక మనం చేసినట్లయితే, వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి రుణానుబంధం తీరుతుంది. ఓకే, అలానే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులతో పాటు గురువులు కూడా ఉన్నారు. మనకి విద్యాభ్యాసం ఇచ్చి, ఆ తర్వాత మనల్ని భౌతికంగా స్థిరపడడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గురువులు కూడా మనం రుణపడి ఉంటాం. ఓకే, ఆ తర్వాత ఇంకా బంధుమిత్రులకి. ఓకే, బంధుమిత్రుల సహాయం కూడా లేకుండా మనం ఏమీ చేయలేం. తర్వాత ఈ భూమికి కూడా రుణపడి ఉన్నాం. ఓకే, దేవతలకు కూడా రుణపడి ఉన్నాం. అంటే ఈ విధంగా అన్ని రకాల వాళ్ళకి కూడా మనము మనకు తెలియకుండానే. సరే కృష్ణ, అందరూ మ్యూట్ చేయాలి. మాతాజీ శేషరత్నం, మాతాజీ మ్యూట్ చేయాలి మీరు. ఓకే, సో మనము ఇన్ని ఇంతమందికి మనం రుణపడి ఉన్నాం. ఒకవేళ మన స్వార్థం కనుక మనం చూసుకొని, ఒకవేళ మనం ఈ భౌతిక జీవితాన్ని సుఖంగా గడపడానికి, సంతోషంగా ఉండడానికి అనేక రకాల ప్లాన్స్ వేసుకొని మనం ఏ ఒక్క రుణాన్ని తీర్చుకోకుండానే ఈ శరీరాన్ని వదిలేసామనుకోండి, ఏమవుతుంది మనకి? పాపం వస్తుంది, పాపం నరకానికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత నెక్స్ట్ జన్మలో అయినా సరే వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం మళ్ళీ పుడతాం మనం. ఓకే, వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం మళ్ళీ 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 జన్మ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనం అందరం అనుకోవచ్చు, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోరు, కొంతమంది అనేక రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించరు. వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ జన్మ తీసుకొని వాళ్ళ రుణాన్ని వాళ్ళు తప్పకుండా తీర్చుకొని తీరాల్సిందే. ఓకే, అయితే ఒకవేళ కృష్ణ భక్తులు అయ్యారనుకోండి, వాళ్ళకి ఇక ఏ రుణానుబంధము ఉండదు. తల్లిదండ్రుల పట్ల కూడా రుణానుబంధం ఉండదు, గురువుల పట్ల కూడా రుణానుబంధం ఉండదు, భౌతికమైనటువంటి గురువుల పట్ల కూడా రుణానుబంధం ఉండదు, దేవతల పట్ల కూడా రుణానుబంధం ఉండదు. చివరికి మన శ్రేయోభిలాషులు, మిత్రులు, మన బంధువుల పట్ల కూడా మనకి రుణానుబంధము అనేటువంటిది ఉండదు. ఒక్క కృష్ణుడికి సేవ చేశారు అని అంటే మీరు అన్ని రకాల రుణానుబంధాల నుంచి కూడా మీరు విడిపోయినట్టే. అంత పవర్ఫుల్ కృష్ణ భక్తి. ఇక మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, అందుకని కృష్ణ సేవ చేస్తాం. అందుకని మనం ఏ యాక్చువల్గా అయితే మనం అందరం కూడా దేవతలకు రుణపడి ఉన్నాం కాబట్టి దేవతలకు పూజలు చెయ్యాలి. ఎప్పటి వరకు? కృష్ణుడికి పూజ చేయనంత వరకు. ఎప్పుడైతే మనము కృష్ణ భక్తిలోకి వచ్చేసామో ఇక దేవతల మీద కూడా మనకు రుణం లేదు, ఇక దేవతల పట్ల కూడా మనం చేయాల్సింది ఇంకేం లేదు, మనకు బాధ్యత అంటూ ఏం లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు, మనకి ఇంక ఏ రుణము మిగలదు. కృష్ణ భక్తిని చేసేటువంటి వాళ్ళకి ఇక ఏ రుణము మిగలదు. కృష్ణ భక్తి, భక్తి యొక్క సేవను అనర్చు వ్యక్తి పైన పేర్కొనబడినటువంటి అధికారులను సేవించడం ద్వారా పరతత్వం పరోక్షంగా సేవింపన అవసరం లేదు. ఓకే, అంటే పైన చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గురువులు, దేవతలు, వీళ్ళందరినీ మనం సేవించాలి. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలోకి వచ్చేసామో ఇక ఆ తర్వాత ఆ బాధ్యత మనకు ఉండదు అని అంటున్నారు. ఓకే, సో మామూలుగా అయితే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, తల్లిదండ్రుల మాట వినటువంటి వ్యక్తి పాపాత్ముడు, నరకానికి వెళ్తాడు. తండ్రి మాటని జవదాటినటువంటి వాడు నరకానికి వెళ్తాడు. తండ్రి ఒకటి చెప్తే నేను అది చెయ్యను, తండ్రి సుఖం కోసం తండ్రి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పారనుకోండి, నీ సుఖం కోసం నేను చెయ్యను అని అన్నారనుకోండి. లేదు అని అంటే తండ్రి కుటుంబ మంచి కోసం అయినా ఏదైనా విషయం చెప్తే మనం చెయ్యము అని అన్నాం అనుకోండి, అది చాలా పాపం. ఇది శాస్త్రము అలాంటి చెయ్యను, ఉండను, వినను అనేటువంటి పదాలని, అది తండ్రి చెప్తే చెయ్యను అనేటువంటి పదాన్ని సమ్మతించదు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాలి. ఒకవేళ ఆ వ్యక్తి తండ్రి చెప్పిన పని నేను చెయ్యను అని ఎందుకు చెప్తున్నాడు మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే, ఆ వ్యక్తి ఒకవేళ కృష్ణ భక్తి చేయడం కోసం నేను తండ్రి చెప్పిన పని చెయ్యను అని అన్నాడు అనుకోండి, తప్పు లేదు.
ఓకే, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్పింది చేశాడా? చేయలేదు. కానీ ఎందుకు చేయలేదు? తన స్వార్థం కోసమా? కాదు. తండ్రి చెప్పింది ఇష్టం లేకనా? కాదు. తండ్రిని గౌరవించకుండా ఏమన్నా అన్నాడా అంటే అలా కూడా ఏం లేడు. కానీ తండ్రిని పూజించడం కంటే కృష్ణుని పూజించడం ఇంకా ఉత్తమము అని అన్నాడు ఆయన. ఓకే, అంటే ఇక ఏ బంధం, ఏ బంధానికైనా సరే మనము ఏమీ రుణపడి ఉండము ఎప్పుడైతే మనము కృష్ణ భక్తులకు వస్తాము. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అందుకనే గోపికలు కూడా ఇక్కడ అదే చెప్తారు, మీరన్నది కరెక్టే, ఎప్పటి వరకు? మేము మీ పాదాల చెంతకు చేరనంత వరకు కరెక్ట్. ఏంటిది అది? మా భర్తలని, మా పిల్లలని, మా కుటుంబ సభ్యులని సేవ చేస్తూ వాళ్ళని మంచిగా చూసుకోవడము అనేటువంటిది మా బాధ్యత, కరెక్టే. ఎప్పటి వరకు? మేము మీ పాద పద్మాల వరకు చేరనప్పుడు. మీరు ఎవరు? పరమ పవిత్రుడివి, సన్నిహిత బంధువువి, అందరికీ ఆత్మవి అయి ఉన్నటువంటి నీవు, నీకు సేవ చేస్తే మా భర్తకి సేవ చేసినట్టే, నీకు సేవ చేస్తే మా పిల్లలకి సేవ చేసినట్టే, నీకు సేవ చేస్తే దేవతలకు సేవ చేసినట్టే, నిన్ను ప్రేమిస్తే అందరినీ సంతృప్తి చేసినట్లే అని ఇక్కడ గోపికలు చెప్తున్నారు. ఓకే, అది నెక్స్ట్ 33వ శ్లోకం. రామకృష్ణ ప్రభు కుర్వాంతి హి త్వయి రతిం కుశలా స్వ ఆత్మన్ కుర్వంతి హి త్వయి రతిం కుశలా స్వ ఆత్మన్ నిత్య ప్రియే పతి సుతాధిభిరార్తి ధైకిం నిత్య ప్రియే పతి సుతాది విరార్తి ధైకిం తన్నా ప్రసీద పరమేశ్వరమాస్మ చింధ్యాం తన్నా ప్రసీద పరమేశ్వరమాస్మ చింధ్యాం ఆశాం ధృతాం త్వయి చిరాధర వింధ నేత్ర ఆశాం ధృతాం త్వయి చిరాధర వింధ నేత్ర వినిపించట్లేదు ప్రభుజీ మాట. కృష్ణ ప్రభుజీ వినిపించట్లేదు. శ్లోకం అయిపోయిందా? చదవండి. నీవే తమ ఆత్మవు నిత్య ప్రియుడవని గుర్తించిన కారణమున ఆధ్యాత్మిక కోవిదులు ఎల్లప్పుడూ నీయందే అనురాగమును చూపుదురు. కేవలము కష్టము నొసగడి భర్తలు, సంతానము, బంధువులతో మాకు ప్రయోజనమేమున్నది? కనుక ఓ పరమేశ్వర, మమ్ము అనుగ్రహింపుము. ఓ కమలనేత్ర, నీ సహచర్యమును పొందవలనడి మా చిరకాల ఆశను భగ్నమునర్చవలదు. హరే కృష్ణ. మనం యాక్చువల్గా ఎవరి కోసం మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం? మన కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ ప్రేమ కోసం, వాళ్ళతోటి మంచిగా ఉండడం కోసం, వాళ్ళకి బాధ కలగకుండా ఉండడం కోసం మనం కొన్ని కొన్ని సందర్భాలలో కృష్ణ భక్తిని వదిలేస్తాం, కొన్ని కొన్ని సందర్భాలలో గుడికి వెళ్ళడం కూడా ఆపేస్తాం, కొన్ని 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 సందర్భాల్లో సత్సంగాలకి వెళ్ళడం కూడా మానేస్తాం, కృష్ణ కథ జరుగుతుంటే వినడానికి కూడా ఆపేస్తాం. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సహజం. ఓకే, గుడికి వెళ్తున్నాం అనుకోండి, ఈరోజు వెళ్ళకలేని భర్త అన్నాడు అనుకోండి, ఆగిపోతారు. ఓకే, ఎవరి సుఖం కోసం మనము కృష్ణుణ్ణి వదిలేస్తున్నామో వాళ్ళు మనకి సుఖాన్ని ఇవ్వరు, వాళ్ళు మనకి కష్టాలు ఇస్తారు అనేటువంటిది గోపికలు చెప్తున్నటువంటి మాట. గోపికలు ఏమంటున్నారు? నీవే మా ఆత్మవు నిత్య ప్రియుడు అని గుర్తించిన కారణం ఆధ్యాత్మిక కోవిదులు ఎల్లప్పుడూ నీ అందే అనురాగంను చూపుదురు. ఎప్పుడైతే నీవు దేవాది దేవుడివి, నీవే మా యొక్క ఆరాధ్య దైవానివి, నిన్ను శరణు పొందడమే మా లక్ష్యము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టరు. ఓకే, ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టరు. కేవలం కష్టాలనే ఒసిగేటువంటి భర్తలు, సంతానము, బంధువులతో మాకు ఎలాంటి ప్రయోజనము లేదు. సో అంటే వాళ్ళు ఏమన్నారు, ఇంటికి వెళ్ళండి, ఎవరికైతే సేవ చేసుకోవడం చెప్తున్నారో వాళ్ళ వల్ల మాకు కష్టాలే కానీ ఆధ్యాత్మిక ఆనందం. ఎందుకు కష్టాలు అంటున్నారు? మనం భౌతిక స్థాయిలోనే చూడకూడదు, కష్టము అనగానే భౌతిక స్థాయి అనుకోకూడదు. ఓకే,
యాక్చువల్గా అయితే భార్య, భర్త, పిల్లలు ఈ కుటుంబ సభ్యులు ఒకవేళ భక్తులు కానప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి బంధం మనకు చూడడానికి చాలా మంచిగానే అనిపించినప్పటికీ, ఒకళ్ళతో ఒకళ్ళు మంచి అనురాగంగానే ఉంటున్నప్పటికీ ఆ బంధం అనేటువంటిది వాళ్ళకి కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఏదో ఒక రోజు, ఎప్పటికైనా మనకు తెలియకుండా. ఎందుకంటే ఆ బంధము మనల్ని భౌతిక విషయంలో ఉంచేస్తుంది. భౌతిక విషయము అంటేనే దుఃఖాలయం. దుఃఖాలయంలో ఉంచేటువంటి బంధం మనకి దుఃఖాన్ని ఇస్తుందా సుఖాన్ని ఇస్తుంది? కాబట్టి ఈ భౌతికమైనటువంటి బంధాల పట్ల ఎక్కువగా పెంచుకోవడం, మోహం పెంచుకోవడం, అనురాగం పెంచుకోవడము అనేటువంటిది మన ఆధ్యాత్మిక సుఖాన్ని దూరం చేస్తుంది. ఓకే, శాశ్వతంగా మనల్ని భౌతికంగా ఉంచేస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, నీకు అనురక్తులమవుతే ఈ కష్టాల నుంచి మేము వస్తాం బయటికి, మేము సుఖంగా ఉంటాము అని చెప్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళు బంధ విముక్తులు అవుతారు, కృష్ణుడితో బంధాన్ని ఏర్పరచుకుంటారు అది వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అందుకనే మాకు నువ్వే పరమేశ్వరుడివి, నువ్వే మమ్మల్ని అనుగ్రహించు, ఓ కమలనేత్ర నీ సాహచర్యమును పొందవలను అనేది మా చిరకాల ఆశను పద్మమునర్చవలదు. మేము నీతో కలిసి ఉండాలి, నీతో ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఉండాలి అనేటువంటి మా చిరకాల కోరిక. అప్పటికప్పుడు ఏదో ఇన్స్టింక్ట్ లో, అప్పటికప్పుడు ఏదో ఆ సమయంలో కృష్ణుడు వేణుగానాన్ని ఊదారు కాబట్టి ఆ సమయంలో పుట్టుకొచ్చినటువంటి ప్రేమ మాత్రమే కాదు, ఇది మా చిరకాల కోరిక. సో ఈ చిరకాల కోరికని భగ్నం చేయకు అని చెప్పేసి కృష్ణుడిని వేడుకుంటున్నారు వీళ్ళు. నెక్స్ట్ 34 సత్యవతి మాట. చిత్తం సుఖేన భవతాపహృతం గృహేషు, చిత్తం సుఖేన భవతాపహృతం గృహేషు, యన్నిర్విశత్యుత కరావపి గృహ్య కృత్యే, యన్నిర్విశత్యుత కరావపి గృహ్య కృత్యే, పాదౌ పదం నాచలతస్తవ పాదమూలా, పాదౌ పదం నాచలతస్తవ పాదమూలా, యామ కథం వ్రజమతో కరవామ కిం వా, యామ కథం వ్రజమతో కరవామ కిం వా. నేటి వరకు మా మనసులో గృహ కలాపములందు లగ్నమై ఉండెను, కానీ గృహ కార్యములు మా చిత్తములు కరములు రెండింటినీ నీవు సులభంగా హరించితివి. ఇప్పుడు మా పాదములు నీ పాద పద్మముల చెంత నుండి అడుగైన కదలజారు. మేము ఎట్లు వ్రజములకు తిరిగి పోగలము? అచ్చట మేము చేయనది ఏముంది? కృపాలవారి భాష. శ్రీకృష్ణుడు వేణువు నూదగా దాని రంధ్రం నుండి వెలువడిన సమ్మోహనకరమైన సంగీతము గోపికల చిత్తమును హరించెను. తమ అపహరింపబడిన సొత్తుని తిరిగి పొందుటకు వారిప్పుడు కృష్ణుని చూడవచ్చు, కానీ శ్రీకృష్ణుడు వారిని ఆమోదించి వారితో మధుర రసభావ కలాపములందు నెలకొన్నప్పుడు తమ చిత్తములను వారు తిరిగి పొందగలరు. కానీ గోపికలారా, ఇప్పుడు మీరు గృహములకు వెడలుడు. ఒకటి రెండు రోజులు పరిస్థితిని గమనించిన పిదప మీ చిత్తము తిరిగి మీకు ఇచ్చేదను అని శ్రీకృష్ణుడు పలికిండవచ్చు. సంభావ్యము ఈ వాదమునకు బదులుగా గోపికలు మా పాదమును అడుగైన కదలజాలకున్నవి, కనుక మా చిత్తములను మాకు తిరిగి ఇచ్చి మమ్మ ఆమోదింపు, అప్పుడు మేము వెళ్ళగలము అని పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. మా మనస్సు నీ మీద ఉంది, మేము ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? ఓకే, ఇంటికి వెళ్ళినా కానీ మా భర్తతో ఉన్నా కానీ మా పిల్లలతో ఉన్నా కానీ మేము నీతోనే ఉంటాం మానసికంగా. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మా భర్తలతోటి పిల్లలతోటి ఉండమని చెప్తున్నారు మీరు, అయితే మీరు నా మనసు నాకు ఇచ్చేసేయాలి. మళ్ళీ మా మనసు మీ వైపుకి పీకకుండా ఉండాలి, మీ వైపుకు లాగకుండా ఉండాలి. అలా ఉంటే మేము వెళ్తాం. మీ పాదాల దగ్గర ఉన్నటువంటి మా మనసు మీ పాదాల దగ్గరే ఉంచుకొని మమ్మల్ని వెళ్ళి అక్కడ ఉండమంటే దానికి మీనింగ్ ఏముంది? కాబట్టి మా మనసు మాకు ఇచ్చేసేయండి, మేము వెళ్తాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలా కాకపోతే మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? మేము అక్కడికి వెళ్ళి చేసేది ఏముంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఒకవేళ కృష్ణుడు ఓకే, మీ మనసు మీకు ఇవ్వడానికి కొంచెం సమయం పడుతుంది, నేను 2 రోజుల్లో ఇస్తాను, ఓకే మీరైతే ముందే ఇప్పుడు వెళ్ళిపోండి, 2 రోజుల్లో మీ మనసు మీ దగ్గరకు వస్తుంది అని ఒకవేళ ఏమన్నా కృష్ణుడు చెప్తారేమో అని అంటే అది కూడా కుదరదు అని చెప్పేసి వాళ్ళు గోపికలు అంటున్నారు. ఓకే, సో మా మనసు మాకు ఇస్తే తప్ప మేము వెళ్ళము అని చెప్పేసి ఆమోదించట్లేదు వాళ్ళు. నెక్స్ట్ 35 మంజులత మహారాజు. హరే కృష్ణ ప్రభు.
సింఛాంగనస్త్వధరామృతపూరకేణాం. సింఛాంగనస్త్వధరామృతపూరకేణాం. ఆసావలోకాంకలగీతజహృచ్ఛయాగ్నిం. ఆసావలోకాకలగీతచహృచ్ఛయాగ్నిం. నో చేద్వయం విరహజాజ్ఞు పయుక్తదేహో. నో చేద్వయం విరహజాజ్ఞు పయుక్తదేహా. ధ్యానేన యామాం పదయో పదవీం సఖేతే. ధ్యానేన యామా పదయో పదవీం సఖేతే. కృష్ణ, నీ దరహాస దృష్టితోనూ తీయని వేణుగానముతోనూ మా హృదయములందు రగులు కొలిగిన అగ్నిపై నీ అధరామృతమును వర్షింపజేయుము. ఓ సఖుడా, నీవట్లు చేయనచో నీ విరహాగ్ని యందు మా దేహములను వేసి పిమ్మట యోగుల వలె ధ్యానముచే నీ పాద పద్మములను బడయగలము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే నీ కృష్ణ. దరహాస దృష్టితోను తీయని వేణుగానముతోను మా హృదయమునందు రగులుకొనేటువంటి అగ్నిపై మీ అధరామృతమును వర్షింపజేయము. అంటే ఏంటి? మీరు మాతోటి మాట్లాడండి, మీరు మాతోటి నవ్వండి అని వీళ్ళు వేడుకుంటున్నారు. యాక్చువల్గా మనం మామూలుగా భౌతికంగా ఉండేటువంటి వ్యక్తులు దేనికి బలి అవుతారు? మన్మధుడి యొక్క బాణాలకి బలి అయిపోతారు కదా. సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకి అత్యుత్తమమైనటువంటి సుఖం ఏమిటి అని అంటే కామం. ఓకే, అంటే మన్మధుడు వేసినటువంటి బాణాలకి బలి అయిపోతాము. కానీ కృష్ణుడు చూపులు ఏవైతే ఉంటాయో ఆ చూపులు ఒకవేళ మన మీద పడ్డాయనుకోండి, మన్మధుడు బాణాల కంటే పవర్ఫుల్ అనమాట అవి. ఓకే, మన్మధుడు బాణాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. అప్పుడు అప్పుడు కృష్ణుడికి ఆకర్షితులం అవుతాము. అదే జరిగింది ఇక్కడ గోపికల విషయంలో. భర్త దగ్గరికి వెళ్ళండి అని అంటే భర్త దగ్గరికి వెళ్ళం మేము అని అంటున్నారు. ఎందుకు? కృష్ణుని యొక్క చూపు పడింది వాళ్ళ మీద, ఇక కృష్ణుడి మీదనే ఉంటుంది వాళ్ళకి ఆకర్షణ, ఇంకా దేని మీద ఉండదు. అంతా వాళ్ళది భౌతికమైనటువంటి కామము అనేటువంటిది చచ్చిపోయింది వాళ్ళలో. ఓకే, అది చనిపోయింది కాబట్టి వాళ్ళకి కేవలం కృష్ణుడి మీద మాత్రమే వాళ్ళకి ఆకర్షణ అనేటువంటిది ఉంది. సో నీ విరహాగ్ని యందు మా దేహములు వేసి పిమ్మట యోగుల వలె ధ్యానముచే నీ పాద పద్మములను బడయగలము. ఒకవేళ మీరు ఇప్పుడు కనుక మమ్మల్ని వెళ్ళమంటే మాకు వచ్చేది ఏంటంటే విరహ విరహం. ఆ విరహాగ్నిలోనే మేము మీ గురించే ధ్యానం చేస్తాం. సో అంతకు తప్ప మేము చేయగలిగింది ఏం లేదు అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ 36 కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యర్హ్యంభుజాక్షాం తవ పాదతలం రమాయ. యర్హంభుజాక్షా తవ పాదతలం రమాయ. దత్తక్షణం క్వచిదరణ్యజనప్రియస్య. దత్తాక్షణం క్వచిదరణ్యజనప్రియస్య. అస్ప్రాక్ష్మ ప్రభృతి నాణ్య సమక్షమంగః. అస్మాత్ అక్షత్ తత్ భృతి నాణ్య సమక్షాణ్య. స్థాతుం స్వయాభిరమితాం భతపారయామః. స్వాతుం స్వయాభిరమతా బత పారయామః. ఓ పద్మనయనుడా, నీ పాదపద్మములను సృచించుటను లక్ష్మీదేవి మహోత్సవముగా భావించును. నీవు బృందావన వాసులను అత్యంత ప్రియమైన వాడవు కనుక మేము కూడా నీ పాదపద్మములను సృచించగలము. నీ వలన పూర్ణ సంతుష్టులమై ఉండెడి కారణంన ఆ సమయం నుండి పరపురుషుని సన్నిధిలోనైనను మేము నిల్వ జాలకుందుము. అంటే హరే కృష్ణ కృష్ణుడి ప్రభు. థ్యాంక్ విషయానికి యూ. వచ్చేసరికి కృష్ణుడు సొంత పురుషుడు, భర్త పరపురుషుడు. ఓకే, అంటే ఇప్పుడు కృష్ణుడు స్థాయి, కృష్ణుడి స్థితి ఏమిటి అనేటువంటి విషయం మనందరికీ అర్థం కావాలి. మన లైఫ్లో మనం కృష్ణుడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది గోపికలను చూసి మనం నేర్చుకోవాలి. ఓకే, వీళ్ళు ఏమన్నారు? నీ పాదపద్మాలని తాకినటువంటి లక్ష్మీదేవి కూడా
మహోత్సవంగా భావిస్తుంది. ఆమె చాలా ఆనందాన్ని ఇదవుతుంది. అలానే బృందావనంలో బృందావన వాసునికి అత్యంత ప్రియమైనటువంటి వాడవు నువ్వు. అలాంటి నీ పాద పద్మాలని మేము కూడా స్పృశించి లక్ష్మీదేవి పొందేటువంటి ఆనందాన్ని మేము కూడా పొందాలి. అలా కాకపోతే మేము వెళ్ళి మా భర్తల దగ్గర కనుక ఉన్నట్లయితే మేము పరపురుషుడితో ఉన్నాం. పరపురుషుడికి సేవ చేసినటువంటి మాకు ఏమి సుఖం వస్తుంది, ఏమి ఆనందం వస్తుంది? ఆ మహోత్సవంగా ఎలా అనిపిస్తుంది, లక్ష్మీదేవికి కలిగిన ఫీలింగ్ మాకు కలగాలి అని అంటే మేము నీ పాదాలకి సేవ చేయాలి అని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ 37 సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. శ్రీర్యాత్పదాంభుజ రజ రజశ్చ కమే తులస్య శ్రీర్యాత్పదాంబుజరచ్చ కమే తులస్య లబ్ధాపి లబ్ధ్వాపి వక్షసి పదం కిల భృత్యజుష్టం. లబ్ధ్వాపి వక్షసి పదం కిల భృత్యజుష్టం యస్యాస్వీక్షేణ ఉతాన్య సూర ప్రయాసం. యస్యాః స్వవీక్షేణ ఉతాన్య సుర ప్రయాసస తద్వద్వయం చ తవ పాదరజ ప్రపన్న తద్వద్వయం చ తవ పాదరజః ప్రపన్నః. హరే కృష్ణ. దేవతలు మిక్కిలి ప్రయాసతో ఎవరి కృపాదృష్టిని కోరుచుందరో అట్టి లక్ష్మీదేవి నారాయణి వక్షస్థలమున సదా నిలిచియుండి అద్వితీయ పదమున పడిసియున్నను తులసీదేవితో పాటు పలు ఇతర సేవకులతో కలిసి పంచుకొనసి వలస వచ్చినప్పటికి నీ పాద పద్మ రజమును అభిలషించును. అట్లే మేము నీ చరణ కమల రజమును ఆశ్రయించుచున్నాం. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణ పాద పద్మజ రజము ఎంత పరమానందకరము, ఉల్లాసకరమనగా పలువురు భక్తులతో కలిసి ఆ పాద పద్మ స్థానమును పంచుకున్నటకు లక్ష్మీదేవి నారాయణ వక్షస్థలమనందలి తన అద్వితీయ స్థానమునే త్యజించగోరునని గోపికలు ఇచ్చట తెలుపుచున్నారు. కనుక ద్వంద్వ ప్రమాణమును పాటించడి అపరాధము చేయవలదని గోపికలు శ్రీకృష్ణ అర్థించింది. భగవానుడు లక్ష్మీదేవి వక్షస్థలమునందు స్థానం మొదటియే కాక పాద పద్మ రజమును పొందడి అవకాశమును కూడా వసిలి ఉన్నందున అదే అవకాశమును అతడు తన పరమ ప్రియ భక్తురాండ్రగు గోపికులకు నిక్కముగా వసగవలేదు. నీ పాద పద్మ రజమును కోరుట నిక్కముగా యుక్తమైనది. ఈ ప్రయాస యందు నీవు మమ్ము ప్రోత్సహించవలనే గాని దూరంగా పంపివేయటకు యత్నించరాదు అని గోపికులు వేడుకుంది. థ్యాంక్ యూ ప్రభుత్వ. లక్ష్మీదేవికి శ్రీకృష్ణ భగవానుడు తన హృదయంలో స్థానం ఇచ్చారు. యాక్చువల్గా లక్ష్మీదేవి స్థానం కంటే ఇంకా గొప్ప స్థానం ఎవరిది అని అంటే గోపికల స్థానం. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా గోపికల స్థానంలోకి రావాలని కోరుకుంటుంది. లక్ష్మీదేవికి పొందనటువంటిది గోపికలు పొందినటువంటిది ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మ ధూళి. తులసిదే ఉంది కదా ప్రభుజీ, ఇంకా ఇంపార్టెంట్ తులసీమాత ఉంది కదా. తులసీమాత కూడా గోపికల్లో ఒకళ్ళే. ఓకే, తులసి తులసి తులసీదేవి కూడా ఓకే. అయితే తులసీదేవిని మామూలుగా ఎక్కడ అర్పిస్తారు? పాదాలకు అర్పిస్తారు. లక్ష్మీదేవి హృదయంలో ఉంటారు. సో లక్ష్మీదేవి తులసిమాత స్థానానికి రావాలి అని చెప్పేసి హృదయం నుంచి బయటకు వస్తుంది. తులసిమాత స్థానాన్ని పొందాలి అని కోరుకుంటుంది. మరి అప్పుడే లక్ష్మీదేవి కూడా ఆనందపడుతుంది. అలాంటిది మరి మాకు, మరి నీవు మా పట్ల నువ్వు మీ సేవకులమైనటువంటి మాకు నీ పాదపద్మరా మీ పాదపద్మ ధూళిని మేము అభిలషిస్తున్నాము. అలా నీ పాదపద్మ ధూళిని మాకు ఇవ్వడానికి నువ్వు సహకరించాలి, కానీ సహకరించకుండా మమ్మల్ని దూరం పంపటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని గోపికలు కృష్ణుణ్ణి ఉద్దేశించాడు. అంటే లక్ష్మీదేవికే ఇస్తున్నావు నువ్వు ఆ అవకాశాన్ని, మాకెందుకు ఇవ్వవు అని అడుగుతున్నావు. ఓకే ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ. మళ్ళీ మనము 38వ శ్లోకం నుంచి మిగిలిన శ్లోకాలన్నీ కూడా మనం రేపు చదువుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక రాబోయేటువంటి శ్లోకాలలో శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క ప్రార్థనని మన్నించి రాస డ్యాన్స్ వాళ్ళతో వేయడానికి ఒప్పుకుంటారు కృష్ణుడు. ఓకే, సో ప్రతి గోపిక కూడా కృష్ణుడితో డ్యాన్స్ వేస్తుంది. ప్రతి గోపికతోటి కృష్ణుడు ఒకే సమయంలో డ్యాన్స్ వేస్తాడు. ఇప్పుడు నా వెనకాల ఫోటో ఉంది చూడండి, ఎంతమంది గోపికలు ఉంటే అంతమంది గోపికలతోటి కృష్ణుడు ఒకే సమయంలో ఉన్నారు. ఓకే, ఏ గోపికకి ఆ గోపిక కృష్ణుడు నాతోనే డ్యాన్స్ చేస్తున్నారు, నాతోనే డ్యాన్స్ చేస్తున్నారు, నాతోనే డ్యాన్స్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు.
అబ్బా నేను ఎంత అదృష్టవంతురాలని కృష్ణుడు ఇంతమంది గోపికలు ఉంటే వాళ్ళందరితో డాన్స్ చేయకుండా నా పక్కనే వచ్చి నిలబడి నాతో డాన్స్ చేస్తున్నారు, ఏ గోపిక ఆ గోపిక అనుకుంది. ఎప్పుడైతే మనలో కొంచెం అయినా సరే గర్వం పెరుగుతుందో, నా అంత గొప్ప వాళ్ళు లేరు, నా అంత అదృష్టవంతులు లేరు, అందుకనే కృష్ణుడు కూడా స్వయంగా నాతోనే డాన్స్ వేస్తున్నారు అనేటువంటి భావన అనేటువంటిది కొంచెం గర్వం అనమాట. ఎప్పుడైతే ఆ గర్వం అనేటిది కొంచెం అనేది వచ్చిందో ఈ గోపికల్లో, వెంటనే కృష్ణుడు అక్కడి నుంచి మాయమైపోయారు. ఓకే, సో అంతటితోటి ఈ అధ్యాయం ముగుస్తుంది. రాబోయేటువంటి కొన్ని శ్లోకాల్లో మనం చదువుకుందాము. ఆ తర్వాత ఈ గోపికలు కృష్ణుని వెతుక్కుంటూ వెళ్తారు. ఓకే, కృష్ణుడు దొరికిన తర్వాత గోపి గీత్. ఓకే, సో నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా కృష్ణుని వెతుక్కుంటూ వెళ్తారు. 30వ అధ్యాయం, 31వ అధ్యాయంలో కృష్ణుడు దొరుకుతారు. కృష్ణుడు దొరికిన తరువాత గోపి గీత ఉంటుంది. ఓకే, సో అప్పటి వరకు మీరు గోపి గీత నేర్చుకుని ఉండండి, ఎలా ఎలా పాడాలో చూనంతా. 31వ అధ్యాయం మొత్తం కూడా గోపి గీతే, ఇంకా అది మనము నెక్స్ట్ వీక్లో చూద్దాము. సో రేపు మనము ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరు సింధుభ్యైవ చ పతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ హరే రామ 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 రామ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు కృష్ణుడు ఒక్కొక్కలతోటి నాట్యం చేస్తుంటారు కదా, వాళ్ళందరూ ఒక చోట చేస్తుంటారు కదా, వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తుంటారు ప్రభుజీ, ఈ కృష్ణుడు ఆ కృష్ణుడు. అక్కడ కృష్ణుడు అంటే ఇంకొకళ్ళని చూస్తారా మధ్య ఎవరైనా? కాదు ప్రభుజీ, కృష్ణుడితో డాన్స్ లో ఉన్నటువంటి ఆమె పక్కన గోపికి ఏం చేస్తుందో కూడా ఆమెకు తెలియదు. నాతోనే కృష్ణుడు ఉన్నారు అని అనుకుంటున్నారు, ఇంకెక్కడ కృష్ణుడు లేడు నాతోనే ఉన్నారు, మిగిలిన గోపికలు అందరూ పక్కన డాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు, ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటున్నారు. మీ పక్కన కృష్ణుడే మీకు నేను కనపడతాను మాతాజీ, కనపడను కదా.